ఏపీలో జరిగిన 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. అభివృద్ధిపై దృష్టి కేటాయించిన చంద్రబాబు పార్టీని గాలి కొదిలేయడంతో ప్రజల్లో నాయకులపై వ్యతిరేకత రావడంతో కేవలం 23 సీట్లకు మాత్రమే పరిమితం చేసి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. 2019 నుంచి నిన్న మొన్నటి వరకు టీడీపీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎక్కడ ఏ రకమైన ఎన్నికలు జరిగినా సరే టీడీపీ ఓటమి చెందుతూ వస్తోంది. దీంతో కింది స్థాయి కార్యకర్తలే కాదు నాయకులు కూడా నైరాశ్యంలో కూరిగిపోయారు. కానీ ప్రస్తుతం టీడీపీ పార్టీ నుంచి మంచి జోష్ కనిపిస్తోంది. కారణం పార్టీలో జరుగుతున్న పరిణామాలే అని చెబుతున్నారు. ఇందుకు మాజీ అధ్యక్షుడు చంద్రబాబు గ్రౌండ్ లెవెల్లో చేస్తున్న పనులే కారణమని వివరిస్తున్నారు. ఇటీవల వైసీపీ నుంచి ప్రతిపక్షంగా ఉన్న టీడీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. సాధారణంగా ఎక్కడైనా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నుంచి అధికార పక్ష పార్టీలోకి వలసలు ఉంటాయి. కానీ ఇక్కడ అధికార పార్టీ నుంచి మండల స్థాయి నాయకులు మరియు స్థానిక నాయకులు టీడీపీలో చేరుతున్నారు. ఇది టీడీపీ పార్టీకి మరియు పార్టీ కేడర్కు మంచి కిక్ ఇచ్చే వార్త. ఎక్కడైనా సరే అధికార పక్షం ఉంటే మామూలుగా ఉండదు, కానీ ఏపీలో మాత్రం అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి జనం వలసలు రావడం చూస్తేనే అర్థమవుతుంది అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఇక మరో విషయం, మొన్న జరిగిన పరిషత్ ఎన్నికల్లో కూడా పలు చోట్ల టీడీపీ జెండా ఎగిరింది. ఫ్యాన్ను ప్రపంచంలోనూ వ్యవస్థల్ని తన గుప్పెట్లో పెట్టుకుని అధికార పార్టీ వ్యవహరించిన టీడీపీ బాగానే నెగ్గుకు వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన దాదాపు 150 మంది వైసీపీ అనుకూల కుటుంబాలు అక్కడ మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనకు ప్రజలు చర్మగీతం పాడే సమయం ఆసన్నమైందని తెలిపారు. కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా అనంతపూర్ జిల్లాలోనూ మరియు శ్రీకాకుళం, ప్రకాశం, విజయనగరం జిల్లాలో కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగాయి. రాబోయే 2 ఏళ్ల దాకా కూడా ఈ వలసలు ఇలాగే కొనసాగితే మాత్రం టీడీపీకి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని చెబుతున్నారు.